అది ఏం చేయాలి సార్ అని చెప్పి నేను అడిగితే నాకు ఇలా పూజ తొమ్మిది వారాలు వెళతాము పూజ చేయాలని చెప్పారు నేను ఏడు వారాలు పూజలు చేయటం మొదలు పెట్టగానే ఏడో వారాల్లో నిశ్శాబ్దం జరిగిపోయింది రాత్ర నెలకి మ్యారేజ్ కూడా జరిగింది అలాగే బాబుకి రుద్రాక్ష ఒకటి మెడలో పెట్టుకోమన్నారు ఒకటేమో ఏమో రత్న ఉంగరం పెట్టమన్నారు పెట్టించాను ప్రతి విషయంలో కూడా మాకు జైటిగా చెప్పిన దగ్గర నుంచి ఇంట్లో ప్రతి విషయం కూడా అన్ని బాగా జరిగినాయి చాలా ఓం నమః ఇంటిని ఎలా శుద్ధి చేస్తేనే అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి సహజంగా మనం ఇంటిని అనేక రకాలుగా శుద్ధి చేసుకుంటూ ఉంటాం వాస్తవానికి కొంతమంది పుసుపు నీళ్లతో ఇంటిని శుద్ధి చేస్తూ ఉంటారు అలాగే మనం ఫ్లోర్ని తుడిసేటప్పుడు గల్లుప్పు వేసే ఆ వాటర్లో ఇంటిని చక్కగా ఫ్లోర్ని శుద్ధి చేయండి అని గత వీడియోలో మనం చెప్పుకుని ఉన్నాం దానివల్ల కూడా చాలా అద్భుత ఫలితాలు వస్తాయి కానీ కింద ఫ్లోర్ వరకు మనం శుద్ధి చేస్తున్నాం మరి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఆ దుష్టగ్రహ పేడ పోవాలి అంటే వారానికి ఒక్కసారో లేక వారానికి రెండుసార్లు గోమూత్రాన్ని స్వీకరించి చక్కగా మీరు ఒక పుష్పంతో మీ ఇంటి నాలుగు మూల లేక గదిలో నాలుగు మూల మీరు ఆ గోమూత్రాన్ని చల్లండి ఇలా చల్లటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దుష్టగ్రహ పేడ వెంటనే తొలగిపోతుంది మరి గోమూత్రం లేనివారు మీరు చక్కగా ఒక దడం వాటర్ తీసుకుని దాంట్లో తులసి దళం వేసి దాంట్లో కొంచెం పసుపు కలిపి వారానికి ఒకసారో లేక రెండుసార్లు మీ ఇంటి నాలుగు మూలలు కానీ ప్రతి గదికి నాలుగు మూలలు కానీ మీరు ఈ నీటిని కూడా చల్లవచ్చు కానీ గోమూత్రం చల్లటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితాలు ఉంటాయి మరి దొరకనప్పుడు ప్రత్యామ్నాయంగా ఇలా చేసి చూడండి దీనివల్ల కూడా అంతటి అద్భుత ఫలితాలు ఉంటాయి దీనితో పాటుగా ప్రతిరోజు కూడా కొంచెం గల్లుప్పు వేసి చక్కగా మనం ఫ్లోర్ని క్లీన్ చేసుకోవాలి దీనితో పాటుగా గోవు యొక్క పేడను తీసుకువచ్చి అంటే గోమయం అంటాం మనం ఆ గోమయాన్ని తీసుకువచ్చి చక్కగా మీ ఇంటి నాలుగు మూలల అవకాశం ఉన్నవారు గదిలో నాలుగు మూలల కొంచెం అలకి దానిపైన బీపిండితో ముగ్గు వేసి కొంచెం పసుపు కుంకం వేయండి అలాగే ఈశాన్య మూల కూడా ఇలాగే క్రే చేసి రాగి చెంబులో నీళ్లు పెట్టి ఆ చెంబుతో ఆ పేడ పైన ఆ బీపిండి ముగ్గు వేసి అలికిన చోట పెట్టండి దానిలో ఒక పుష్పం వేయండి కొంచెం పసుపు కొంచెం కుంకం కూడా వేయండి అప్పుడు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అష్టలక్ష్ముల యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట అష్టలక్ష్ములు కూడా కొలువై ఉంటారు మరి ఇంటిని ఇలా శుద్ధి చేసి చూడండి దానివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అంతా తొలగిపోతుంది మనకి పట్టిందల్లా బంగారం అవుతుంది మనం చేస్తున్న వృత్తి వ్యాపారాలలో మనకి అన్ని విధాల లాభసాటిగా ఉంటుంది ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా మనకి లాభాల బాటలో ఉంటాము ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఎప్పుడైతే మీ ఇంటి అష్టలక్ష్మి యొక్క అనుగ్రహం కలిగిందో సర్వ సౌఖ్యాలు కూడా పొందగలుగుతాం మరి ఇంటిని ఈ చిన్న క్రియతో శుద్ధి చేసి అష్టైశ్వర్యాలు పొందాలనే ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకే జెమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ్